అంటే సార్ చెప్పినట్టు ఏంటంటే పంట మార్పిడి చేసుకోమని చెప్తా ఉంటాం. మీరు చేసిన తోటలో కనీసం ఒక 2 సంవత్సరాలన్నా గ్యాప్ ఇవ్వాలి. కానీ మనం అట్లా చేయం. తోట పెట్టేటప్పుడు కనీసం తోట వేసుకునే ముందు పచ్చి రొట్టె ఎరువులు వేసుకోమని చెప్తాం, ఎందుకంటే భూమిలో కొంచెం బలం వస్తుందని. కానీ కొంతమంది ఏంటంటే చేస్తారు, పెసర్లు వేసుకుంటారు, జన్మ జిల్లు వేసుకుని దున్నుకుంటారు, కానీ అది చేసినంత మాత్రాన శిలీంద్రం మొత్తం పోదు. ఎండాకాలంలో లోతు దుక్కులు చేయమని చెప్తాం. కొంతవరకు కింద ఉన్నటువంటి భూమి కొంచెం సూర్యరశ్మి వేడికి దాంట్లో ఉండేటువంటి శిలీంద్రం చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ బై చేసుకుంటా పోతే కొంతవరకు ఇన్సిడెన్స్ అనేది తగ్గుద్ది. ఇది చేసినంత మాత్రాన పోదు అది. కానీ ఈ స్టేజ్లో మనం అవి చేయడానికి అవకాశం లేదు. క్రాప్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ స్టేజ్లో మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటంటే ఎక్కడైతే మొక్కలు చనిపోయినాయో ఆ మొక్కల మీద నుంచి నీళ్లు వేరే మొక్కలు కట్టొద్దు. అది ఎట్లా జరుగుతుంది అంటే ఇప్పుడు మొక్క చనిపోయింది, అది దాని చుట్టూ సపరేట్ గట్టి మట్టి వేయడము చేసి దానికి సపరేట్ చేసేది. 2-3 చెట్లు అటు పోకుండా వీటి నుంచి కట్టుకోవాలి నీళ్లు. డ్రిప్ ఉంటే హ్యాపీ, డ్రిప్ తోటి ప్రాబ్లం ఏం లేదు. కానీ వీళ్ళు ఎవరైతే రైతులు కడతారో నీళ్లు, వాళ్ళు ఏంటంటే చనిపోయిన మొక్కల మీద నుంచి వేరే మొక్కలు నీళ్లు పోకుండా మనం ఉపాయం చేసుకోవాలి. కట్టేదంటే 25% పడిపోయింది 100 నుంచి. అసలే అన్ని పైపులు ఒకసారి నేను వాట్సాప్ పెట్టిన అట్లా పెట్టుకుంటున్నాను. సరే మీరు పెట్టుకుంటారు, కొంతమంది ఇంకా అదే స్టేజ్ లో ఉన్నారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నా. డ్రిప్ లాంటివి ఉన్నాయి అనుకోండి ఇంకా హ్యాపీ, దాంతో ప్రాబ్లం ఏమి ఉండదు. వీళ్ళ దగ్గర ఏం చేస్తున్నారు కొంతమంది, అది కూడా ఓపెన్ డ్రిప్ సార్, అదే కాలువ లాగా చేసేసి కాలువ పెట్టేసి అది కూడా నీకు మల్టిప్లై గుర్తు పెట్టుకో. ఇప్పుడు మీరు కాలువల ద్వారా నీళ్ళు వస్తా ఉంటది, అది కింద వరకు పోతానే ఉంటది. నేను అనేది ఏంటంటే ఎక్కడైతే చనిపోయిన మొక్కలు దాన్ని సపరేట్ పాత చేసి దాని మీద నుంచి నీళ్లు పోకుండా వేరే దాని నుంచి తిప్పుకోండి. చాలా ఉంది కదా సార్, ఎప్పుడు చేస్తాం వచ్చిన ప్రాబ్లం అదే. మనం ఎట్లా వేరే మొక్కలకి ఈ రోజు ఇక్కడ చూసినటువంటి మొక్క రేపు ఇంకో దగ్గర ఎందుకు వస్తుంది అంటే నీళ్ల ద్వారా పోతుందని అర్థం చేసుకోండి. మనం కట్టే నీళ్ల ద్వారా పోతుందని అర్థం చేసుకోండి. దానికి మనం మన మనమే ఉపాయం చేసుకోవాలి. నేను ఇంకో డౌట్ రేజ్ చేసిండు, 10 సంవత్సరాల నుంచి ఒక ఆయన వేస్తుండు, ఆయనకి రాలేదు జాతీయను. ఆయనకి 10 సంవత్సరాల నుంచి వేస్తుండే కానీ ఆయన దాంట్లో ఇంకా రాలే. ఏంటది శిలీంద్రం బాగా మల్టిపుల్ అయ్యాల, అది ఎప్పుడు ఆయనకి జాడిస్తుంది జరుగుతుంది. అది చూడు, వెయిట్ చేయి. అదైందా అదో టైం పడుతుంది అంతే. రెండోది ఏంటంటే మనం చెప్పే మందులు పనిచేసే మందులు 3-4 రకాలే. బ్లూ కాపర్, ప్లాంటోమైసిన్ ఒకటి, కొసైడ్ కాపర్, ఒక్క నిమిషం అదే చెప్తా, కాపర్ హైడ్రాక్సైడ్ ఒకటి, రెండోది మెటల్ ఆక్సిల్, రెండో మిల్ గోల్డ్ అంటాం, మూడోది బ్యావిస్టిన్. ఇవే మందులు పనిచేస్తాయి. పోసేటప్పుడు మొక్కల మొదల్లో పోసుకోమని చెప్తా ఉంటాం. మీరు ఇప్పుడు చెప్తారు, ఈ రైతు కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే చెప్తారు, మేము అన్ని వాడేసినామని. ఇదే ఎక్స్పెరిమెంట్ మన పక్కన అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్లో చేస్తుర్రు. వాళ్ళు పోసే దగ్గర పనిచేస్తుంది మందులు, మీరు చేసే దగ్గర ఎందుకు పనిచేయట్లేదు అనేది తేడా ఉంది. అదేంటంటే రైతు ఏం చేస్తాడంటే తెచ్చినటువంటి మందు, వినండి వినండి, తెచ్చినటువంటి మందు తోటలో ఉన్న అన్ని చెట్లకు పోయాలనుకుంటాడు. అనుకుంటాడా అనుకోని కొంచెం 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 అన్ని చెట్లకు పోసుకుంటా పోతా ఉంటాడు. ఒక్క నిమిషం చెప్పరాదనండి, అట్లనే ఆలోచిస్తాడు కదా. మన వేరు వ్యవస్థ ఎంత లోతులో ఉంటుందండి మిర్చి? ఒక హాఫ్ ఫీట్ అనే ఉంటుంది లోపల చుట్టుపక్కల. ఆ వేరు గాయం కింద ఎక్కడో ఉంటది, ఆ శిలీంద్రం చేసే గాయం. మనం పోసే చుక్క ఏడ కింద వరకు పోతుందా? నేను చెప్పిన బ్లూ కాపర్ ఆల్రెడీ పోసినావు, కొసైడ్ ఆల్రెడీ పోసినావు, కింద వరకు పోయిందా మందు? అన్నం ఇట్లా పిరిగడ పట్టుకుని ఇట్లా అన్నావు, ఏడ పడుతుంది ఏడబడుతుంది. అందుకనే పోసేటటువంటి మందు తోట మొత్తం పోయమని ఎవడు చెప్పాడు, ఏ సైంటిస్ట్ చెప్పాడు, ఏ ఆఫీసర్లు చెప్పారు. ఎందుకంటే మందు ఎక్కువ పడుతుంది కాబట్టి. ఎక్కడైతే చనిపోయిన మొక్కలు ఆ మొక్క దాని చుట్టూ ఉన్న మంచి వరుసలో 2-3 వరుసలే కొంచెం బాగా తడుపుకోవాలి మందుతోటి. గట్టిగా తడుపుకోవాలి. ఆ మందు ఒకరోజు తడిపేసిన తర్వాత ఒక 2-3 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో మందు. ఇవే పనిచేసే బ్లూ కాపరు, కొసైడు, రెడో మిల్ గోల్డ్ కనీసం 2-3 సార్లు డ్రెంచింగ్ చేసుకోవాలండి మొక్కలు మొదల్లో పోసుకొని. పోసుకోవచ్చు, 3 డేస్ గ్యాప్లలో పోసుకోవాలి. పోసేటప్పుడు మాత్రం వేరు వ్యవస్థ పూర్తిగా తడిసిందా లేదా అనే ఆలోచనతోటి పోయండి. తోటలో ఉన్న అన్ని చెట్లకు పోయాలనే ఆలోచనతో పోయకండి. ఇట్లా చేసుకుంటే ఇంకా ఉసుకెళ్ళ అంటే ఇక లోతు ఎక్కడో ఉందని అంత మంది చెప్తుంటే మళ్ళీ ఉసుకెళ్ళ ఉంటుంది. చిన్న గాయం ఉన్న కాడే మందు పోయాలి.
గుర్తుపెట్టుకోవాల్సింది వేరు వేరు కుళ్ళు అంటే ఎక్కడ నుంచి ఎక్కడి నుంచి వస్తుంది వేరు వేరు ఎంత దూరంలో ఉంది లోపల ఎంత దూరం ఉంది ఆరు అంగళాల నుంచి ఎనిమిది అంగళాల లోపల పది అంగళాల లోపల ఉంది మాక్సిమం అవునా అక్కడ వచ్చే వేరు కుళ్ళు తెగులకి నువ్వు పైన భూమి మీద జల్లే మనకి ఏం సుఖం కాబట్టి నువ్వు పోసే మందుకు వేరు తగలాలి అది సార్ ఇప్పుడు జిందా చెప్పింది ముప్పై పంపులు పోసినా సరిపోవట్లేదు సరిపోదు మరి అందుకే పోయకండి ఉన్న కాడే ఎక్కడైతే చనిపోయినా దాని చుట్టూ ఉన్న రెండు మంచి మూడు వరుసలు మంచి ఒక మునులే పది పంపులు అయిపోయింది ఎక్స్ డోలరా నువ్వు మీకు యాసిడ్ పోస్తా అంటే ఒక మును అంటే ఎక్కడైతే వచ్చిందో అక్కడ చేసుకోవాలి నెంబర్ వన్ ఫస్ట్ తర్వాత ఏం చేసుకోవాలి భూమిని మొత్తం శుభ్రం చేసుకోవాలి భూమి మొత్తం ఏం చేసినా మనం ఇప్పుడు సార్ చేసినాం సార్ మేము అది పచ్చి రొట్టె వేయటం గానీ అలాంటి అయినా వస్తుంది వచ్చింది అయినా వస్తుంది అంటే అర్థం ఏంటంటే ఇంకా నీ దాంట్లో శిలీంద్ర రోగం బాగుంది అన్నట్టు అదే గుర్తుపెట్టుకోవాలి బీజాలు ఎక్కువ ఉన్నాయి శిలీంద్రం ఎక్కువ ఉంది కాబట్టి మనం ఏంటి అంటే అది పోయిన తర్వాత ఆగాలి పోయేదాకా ఆగాలి తప్పదు మరి అందుకని అప్పుడు దాకా మనం అంటే పంట మార్పిడి చేసుకోవాలి అట్లా అది కూడా ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే పంట వేరే పంట మార్పిడి చేస్తూ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది తప్పనిసరిగా మా పత్తి వేయద్దు తర్వాత పచ్చిరొట్టెలు బాగా వేసుకోవాలి.